ఇదే నిర్మల్ గడ్డ మీద 1000 మంది రామ్జీ గోండు గారితో పాటు 1000 మందిని ఉరి చూడండి గడ్డ. ఈ గడ్డన్న వాళ్ళందరు పైకెళ్ళి చూస్తున్నారన్న మన కోసం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాశాపు జెండా పట్టుకొని, కమలపు జెండా పట్టుకొని మా ఆకాంక్షలు నెరవేర్చడానికి, మా ఆశయాలు నెరవేర్చడానికి నిర్మల్ గడ్డ మీదకి వచ్చిరు చెప్పి ఆ 1000 మంది వీర యోధులు పైనుంచి చూస్తున్నారన్నా. వాళ్ళ కోసం నిలదించాలి మనం, వాళ్ళ కోసం గర్జించాలన్న మనం, వాళ్ళ కోసం గాండ్రించాలన్న మనం. గర్జిద్దామా లేదా గాండ్రిద్దామా లేదా? రెడీ కదా? అరే ఇక్కడనే బైంసాలో, ఇక్కడనే బైంసాలో నా పేద ప్రజలు, నా యువకులు, నా హిందూ సమాజాన్ని ఈ రజాకర్ వారసులు దారుణ మారణ కన్నతో హింస పెడితే ఆ బైంసాకు భరోసా ఇద్దామా లేదా? ఒకసారి చెడు ఇద్దామా లేదా? ఇద్దామా లేదా? రే 17th September తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా ఉద్యమం చేస్తే, మా అమిత్ షా గారి నేతృత్వంలో వారి డైరెక్షన్ లో ఉద్యమం చేస్తే కనీసం 17th September జరగకుండా ఇలా ప్రగతి భవన్ లో సేద తీరుతున్నా. ప్రగతి భవన్ కు మన సౌండ్ వినబడదా లేదా? వినబడదా లేదా? రే ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేడు? ఆ దారు స్థలంకు మన సౌండ్ వినబడదా లేదా? ఇక్కడ సౌండ్ చేస్తే, ఇక్కడ సౌండ్ చేస్తే దారు స్థలంలో రిసౌండ్ కావాలి. చేద్దామా లేదా? రెండు చేతులు ఎత్తాలి, రెండు చేతులు పైకి ఎత్తాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, వందే రామ లక్ష్మణ జానకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు మన అందరి స్ఫూర్తి ప్రదాత అభినవ సర్దార్ పటేల్, మన అందరి హీరో, మనందరి లోపల కార్యకర్త లోపల ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, సాహసాన్ని నింపితే కేంద్ర హోంశాఖ మంత్రులు, భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ చూ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు అక్క డికే అర్ణకే గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బురుగర గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు సోయం బాబురు గారు, మా సహచర పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు, వేదికమైనటువంటి పెద్దలందరికీ మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు రాజాసింగ్ గారు, రౌరంగర గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జ్, సోదర కార్యకర్తలారా, శివాజీ చేతిలో కత్తిరి చూడు, మా అమిత్ షా గారి సత్తా చూడన్న రేంజ్ లో తల తల మెరిసే తలవారు చూడు, నా వీర యోధుల సత్తా చూడన్న రేంజ్ లో తెరేసింది. అందరు కూడా ఈ నిర్మల్ గడ్డకు నిజంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. అద్భుతం, మీ లోపల జో చూస్తుంటే సంతోషాన్ని ఉండలేకపోతున్నా. ఈ రోజు పవిత్రమైన దినం, మీ అందరి కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. దానితో పాటు మన ప్రియతమ నేత, మనందరి స్ఫూర్తి ప్రదాత నేటి నరేంద్ర మోడీ గారి జన్మదినం. ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అందరం ఒక్కసారి లేచిన వాడి నరేంద్ర మోడీ గారికి కరతాల తలవత వాళ్ళకు శుభాకాంక్షలు తెలుసా కోరుతున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, భారత్ మాతాకి. అదేవిధంగా ఇలా విశ్వకర్మ జయంతి, మీ అందరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. పౌరుషానికి, సాహసానికి,
అడ్డ ఈ నిర్మల్ గడ్డ అనేక బలిదానంతో ఈ నిర్మల్ గడ్డ మనందరిలో ఒక స్ఫూర్తి నింపినటువంటి నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలను గుర్తొస్తారు గతంలో మాట్లాడారు మనల్ని బానిసలుగా చేసవారు రాసిందే చరిత్ర కాదు ఎన్నో వీరమరణలు గొప్ప గొప్ప సన్నివేశాలు ఉన్నాయన్నటువంటి మోడీ గారి మాటలు ఈ రోజు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రామ్జీ గండ్తో పాటు దాదాపు 1000 మందిని ఈ నిర్మల్ గడ్డ మీద మర్రి చెట్టుకు 1000 మందిని ఉరిదీసినటువంటి దారుణమైన సంఘటన ఆ వీర యోధుల చరిత్రను సమాజానికి చెప్పడానికే భారతీయ జనతా పార్టీ ఈ బహిరంగ సభను ఏర్పడేసింది అరే పర్గాలో జాతీయ జెండాను చేతులు పట్టుకొని భారత్ మాతకి జై అంటూ వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ జాతీయ జెండాను చేతులు పట్టుకొని వస్తే 23 మంది దేశ భక్తులను నిజాం సైన్యం మర బుల్లెట్ల వర్షంతో ఇలా మరణించిన సందర్భంలో వారి చరిత్రను రాబోయే సమాజానికి అందించడానికే ఈ నిర్మల్ గడ్డ మీద బహిరంగ సభ ఏర్పడేశాం అరే బైరాన్పల్లిలో రజాకర్మకర్ని కొట్టడానికి ఆ పేద ప్రజలను కాపాడు కోసం యుద్ధం చేస్తే 118 మంది వీర యోధులను ఇలా నిజాం రజాకర్లు మట్టుబెట్ట చరిత్రను రాబోయే తరాలకు అందించడానికే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన సభను మీ అందరికీ చెప్పడానికి ఈ సభను ఏర్పాటు చేస్తాం ఇది భారతీయ జనతా పార్టీ చరిత్రను తెరమరిగేదు చరిత్రను రాబోయే తరాలకు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేము జరుపుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను పరిశీలిస్తున్నా నీ బిజీ షెడ్యూల్ అంది ఈ రోజు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటే నువ్వు ప్రగతి భవన్లో ఉంటావా ఏం బిజీ ఉండాలా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి జెండా ఎగిరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పలేదంటే ఇది తెలంగాణ ప్రజలను అవమానించడం కాదా తెలంగాణ సమాజం గుర్తించాలి నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని వెంటనే బయటికి రా వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అధికారంలోకి లేక ముందు ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేశాడు రోషయ్య గారు మీరు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేరా మా ఆత్మ గౌరవాలను కాపాడరా కాంగ్రెస్ పార్టీ నేతలారా మంత్రులారా దద్దమ్మలారా బయటికి రండి ప్రభుత్వాన్ని కూల్చండి అని చెప్పి ఆ రోజు సవాల్ చేశాడు ముఖ్యమంత్రి నేను ఇదే అసెంబ్లీలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి సర్దార్ పటేల్ అవమానించారు నా సర్దార్ పటేల్ అవమానించిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పటేల్ గిడ్డలని చెప్పి మన పటేల్ అవమానిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు ఎమ్మెల్యేలు వగలబడిన వీరారాలు అసెంబ్లీలో నేను సవాల్ చేస్తున్నా నేను డిమాండ్ చేస్తున్నా టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను నేను డిమాండ్ చేస్తున్నా టిఆర్ఎస్ పార్టీ మంత్రులను తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని 17 సెప్టెంబర్ ను మీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు జరుపుతున్నాడు వెంటనే మీ లోపడ్డ తెలంగాణ రక్తం ప్రవహిస్తే మీరు నిజమైన తెలంగాణ వాళ్ళే రండి బయటికి ఈ ప్రభుత్వాన్ని కూర్చండి ఇలా తెలంగాణ ఉద్యమం కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఈ మహాసంగ్రామంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మేము చేపడుతున్న ఉద్యమంలో పాల్గొనండి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చండి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం 3 ముక్కలైందన్నారు ఒకటి మహారాష్ట్ర ఒకటి కర్ణాటక ఒకటి తెలంగాణ నిజంగా కర్ణాటక గొప్పలన్నా నిజంగా మహారాష్ట్రాలు గొప్పలన్నా ప్రత్యేక జీవోలు ఇచ్చారు ప్రత్యేక నిధులు ఇచ్చారు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 3 ముక్కలు చేసిండు ఒక ముక్కను ఓవైసీకి ఇచ్చిండు ఒక ముక్కను కొడుకు ఇచ్చిండు ఇంకో ముక్కను అల్లుడికి ఇచ్చి వాళ్ళ జల్సాలు చేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నీరు గార్చే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా యుద్ధం చేస్తుంది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనేక మంది కార్యకర్తలు లాఠీ దెబ్బతిన్నారు జైళ్ల గ్రౌండ్ పరేడ్ గ్రౌండ్ మీద జెండా ఎగిరేస్తాం కలెక్టరేట్ మీద జెండా ఎగిరేస్తాం తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యక్రమంగా వాళ్ళందరూ భావిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సి వస్తుంది పటేల్ త్యాగాన్ని భారతీయ జనతా పార్టీ మర్చిపోదు
నాటి నుంచి నేటి వరకు మొదటి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమం, మొదటి పోరాటంలో అనేక మంది అసలు మార్చారు. నేను వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాం, 14 మంది అమర వీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ వీరులను భారతీయ జనతా పార్టీ మర్చిపోదు. మా ప్రభుత్వం అధికారం రాగానే తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకుంటాం, ఆ కుటుంబాలకు తప్పకుండా పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం. ఎవరైతే వీర యోధులరో వాళ్ళను తప్పకుండా ఆదుకుంటాం అనేటువంటి విషయాన్ని ఈ వేదిక ధరిస్తున్నాం. నా భారతీయ జనతా పార్టీ ఈ మూర్ఖుని పాలనలో, అవినీతి పాలనలు, గడిల పాలనలు, ఇలా కుటుంబ పాలనలు బద్దలు కొట్టడానికే ఇలా ప్రజా సంగ్రామ యాత్రను నేను చేపడుతున్నా. ప్రజలు తండో పట్టండవుతున్నారు. మా అమిత్ షా గారి ఆశీర్వాదంతో, మోడీ గారి ఆశీర్వాదంతో గల్లి గెల్లెత్తున్నాం. ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తున్నాం. ప్రజలు ప్రశ్నిస్తున్నారు 17 సెప్టెంబర్ను నిర్వహించడానికి కేసీఆర్ కున్న అభ్యంతరం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అరే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంఏ పార్టీ పాల్గొనలే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఏ పార్టీ, నా ధర్మాన్ని కించపరిచే పార్టీ ఎంఏ పార్టీ. అరే బైసాలో 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 నా తమ్ముళ్ళ మీద, నా అక్కల మీద, నా చెల్లెల మీద జరిపిన దారుణ బాణకరను భారతీయ జనతా పార్టీ మర్చిపోదు. రే పటేల్ లేకుంటే, సర్దార్ పటేల్ లేకుంటే వాళ్ళ తెలంగాణ పాకిస్తాన్ లో కలిసేది. రే సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. సర్దార్ పటేల్ లేకుంటే ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడి కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. 17 సెప్టెంబర్ ఎందుకు చెప్తలేమని పడితే ఇవిడ మేధావి చెప్పినట్టు, ఈయనకు ఇవిడ మేధావి చెప్పినట గతంలో అనేక మంది చచ్చిపోయారు. రామ్జీ గోండ్, కోమరం భీమ్, సకల వేలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి అనేక మంది వీరు చంపారు. వాళ్ళ చరిత్ర చెప్తున్నట తెలంగాణలో విధ్వంసాలు జరుగుతాయట, రక్తపు చరిత్ర మనకెందుకు అని చెప్పి ఎవడో మేధావి చెప్పాడ. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు, ఆ మేధావులో చెప్పు, ఈ నిండు బహిరంగ సభలో వాణి ఇక్కడనే ఊరే చంపుతాం. నా వీరుల చరిత్రను, నా వీరుల చరిత్రను, నా సర్దార్ పటేల్ చరిత్రను తెరమరు చేస్తావా? అడవు వీరుల చరిత్రను తెరమరు చేస్తావా? జూన్ 2 నేను వ్యతిరేకించాలే. 17 సెప్టెంబర్ ను ఎందుకు చెప్తుండో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈయనంటే దేశ ప్రధానట, ఇటువంటి మూర్ఖుడు దేశ ప్రధానైతే ఇలా స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా మార్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దినోత్సవాన్ని మాత్రమే చెప్తాడు. స్వాతంత్ర వీరుల చరిత్రను తెరమరు చేస్తాడు. కేవలము కేవలము వీరుల చరిత్రను తెరమరు చేసి ఈయన చరిత్రను, ఈయన కుటుంబ చరిత్రను రాబోయే తలకు అందించాలని ఒక కుట్రలో భాగమే 17 సెప్టెంబర్ చెప్తున్నాడు. భారతీయ జనతా పార్టీ పక్కా అధికారంలోకి వస్తాయి. మా అమిత్ షా గారి ఆశీర్వాదంతో పక్కా అధికారంలోకి వస్తాం. నీకు రాజకీయ జీవిత చరిత్ర లేకుండా తప్పకుండా నీకు సమాధి చేస్తున్న విషయాన్ని కేసీఆర్ గుర్తుతో నీ అవినీతి సామ్రాజ్యాన్ని, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేలకు పగిలేస్తాం. నీ కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి వద్దాం. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తలేదు. నా సర్దార్ పటేల్ కించపరిచిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తలేదు. పాఠ్యాంశంలో చేస్తాం సర్దార్ పటేల్ చరిత్రను, నీ చరిత్ర కూడా చేస్తాం. నీ చరిత్ర కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క నీచమైన చరిత్ర కూడా తప్పకుండా పాఠ్యాంశంలో చేస్తాం. ఈ నీచుని చరిత్రను రాబోయే తలకు అందించకుంటే ఇలా అలర్టి తెలంగాణ ప్రజలను అలర్ట్ చేయకుంటే ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి తెలంగాణ ద్రోహులు ఇంకా ఉద్భవిస్తే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం కాబట్టి ఈయన చేసిన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చేసిన ద్రోహాన్ని, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ వంచించిన ద్రోహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా వంచించడో ఆ విషయాలు కూడా పక్క పాఠ్యాంశంలో చేస్తాం. రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గొల్లకొండ కిలమీలో అమిత్ షా గారి నేతృత్వంలో కాశ్యపు జెండాను రెప్పరెప్పలాడించే అద్భుత సన్నివేశాన్ని మీ అందరికీ చూపించే బాధ్యత మాది బాధి. అందుకే సోదరులారా కలిసికట్టుగా ముందు సోదం కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక మూర్ఖుడి చేతిలో, ఒక కుటుంబం చేతిలో బంది అయింది. తెలంగాణ తల్లి రోధిస్తుందన్నా, తెలంగాణ తల్లి బాధపడుతుందన్నా, రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, నన్ను బంధ విముక్తురాలు చేయండి. ఈ మూర్ఖుడి చేతిలో బంది ఉన్న భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాంధిస్తూ తరలిరండి అని చెప్పి ఆ తెలంగాణ తల్లి ఆర్తనాదం పెడుతుందన్న. అందుకే ఈ రోజు 17 సెప్టెంబర్ రోజు మా అభినవ సర్దార్,
మా అందరికీ స్ఫూర్తి పడతా, మా లోపల ధైర్యాన్ని సాసనిస్తే మా అమిత్ షా గారు ఇక్కడికి రావడం నిజంగా అదృష్టమన్నా. అమిత్ షా గారు, మోడీ గారు, అమిత్ షా గారు లేని భారతదేశాన్ని ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఊహించుకోడన్నా. నాకప్పుడు అనిపిస్తుంది ఒక్కసారి అమిత్ షా గారిని టచ్ చేయాలనిపిస్తుంది, వారి ధైర్యం నాకు రావాలనిపిస్తుంది. నేను మొక్కుకున్నా, నేను దేవుని అమ్మవారిని మొక్కున్నా, మోడీ గారు అమిత్ షా గారు దేశాన్ని ఊహించుకోలేము. ఒకవేళ నిజంగా వయస్సు గిట్ట ట్రాన్స్ఫర్ అయితే నాకు 50 సంవత్సరాలన్నా. ఎవరికైనా ఆ వయస్సు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటే నా వయస్సును ఆ అమిత్ షా గారికి, మోడీ గారికి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అమ్మవారిని వేడుకుంటున్నా. అందరూ వారి క్షేమం కోసం కోరుకోవాలన్నా. వారు లేని దేశాన్ని ఊహించుకోలేమన్నా కష్టమన్నా. 370 ఆర్టికల్ ఎవరి వల్ల రద్దవుతుందన్నా? బాంబులతో మోగరులే, బాంబర్రి బాంబులతో దద్దరిలే, రక్తపు మరుగు వచ్చిన కాశ్మీర్ అందాల కాశ్మీర్గా, అభివృద్ధి చెందిన కాశ్మీర్గా తీర్చిదిద్దిన గెలత మన అమిత్ షా గారి. 370 ఆర్టికల్ రద్దు చేస్తే గెలత అమిత్ షా గారి. అనేక మంది బలిదానం కోసం వాళ్ళ త్యాగాలను గుర్తించి, కార్యకర్తల త్యాగాలను గుర్తించి 370 ఆర్టికల్ రద్దు చేసిన మహానుభావుడన్నా మన అమిత్ షా గారు. ఒక్కసారి వారికి అందరూ కూడా కరతాలు దెబ్బతని ఒక భరోసా ఇద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మీ నాయకత్వంలో, మీ ఆశీర్వాదంతో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఈ కుటుంబ పాలన అంతమందిస్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ భారీ బహిరంగ సభకు కష్టపడి పనిచేసినటువంటి జిల్లా అధ్యక్షులకు, మా పార్లమెంట్ సభ్యులు బాబురావు గారికి, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు, అశేష ప్రజానికానికి శిరస్సు మంచి వినమ్ర పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. ధన్యవాదాలు.